పార్లమెంట్ సమావేశంలోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా జాప్యం చేయడం అంటే అంత్యోదయ స్ఫూర్తి గల పండిట్ దీన్ దయాళ్ గారి ఆశయాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వమే నడుస్తుందనే విషయాన్ని గుర్తించాల్సి వస్తుంది. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు 29 సంవత్సరాలుగా ఎంఆర్పీ ఉద్యమం మొదలైన రోజు నుంచి మద్దతు ఇస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ పెద్దలు ఈరోజు 100 రోజులు కాదు 100 నెలలు గడిచిపోయినా వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకపోవడం అంటే నమ్మిన మాదిగ జాతికి ఉపకులాలకు అది నమ్మక ద్రోహమే అవుతుంది. ఇప్పటికైనా వర్గీకరణ అంశం పూర్తి స్థాయిలో పరిష్కరించాలి. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే మద్దతు ఇవ్వడానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలనే డిమాండ్తో మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో చెలో ఢిల్లీకి పిలుపునిచ్చాం. జంతర్ మంతర్ వద్ద జరిగే మహాధర్నాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే వర్గీకరణ కోరుకునే కులాలన్నీ ఢిల్లీలో జరగబోయే మహాధర్నాను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా అనే విషయం తేల్చుకోవడానికి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని 2 తెలుగు రాష్ట్రాల వరకు బీజేపీ రాష్ట్ర శాఖలు వర్గీకరణను సమర్థిస్తూ పార్టీలో తీర్మానాలు చేశాయి. ప్రతి ఎన్నికల్లో వర్గీకరణను సమర్థిస్తూ మేనిఫెస్టోలు పెట్టాయి. మరి వర్గీకరణ అంశం మీద తెలుగు రాష్ట్ర శాఖలు తీర్మానాలు చేసినప్పుడు, మేనిఫెస్టో పెట్టినప్పుడు తమ జాతీయ పార్టీని ఎందుకు ఒప్పించి బిల్లు పెట్టించట్లేదనే విషయాన్ని తేల్చుకోవడానికి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు హైదరాబాద్లోను విజయవాడలోను ఏప్రిల్ 3వ తారీఖు నాడు మహాధర్నాలకు పిలుపునిచ్చాం. హైదరాబాద్లో ఉండబడే 15 నియోజకవర్గాల ఎంఎస్పీ, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు, విజయవాడలో ఉండబడే 3 నియోజకవర్గాల సంబంధించిన కార్యకర్తలు 3వ తారీఖు నాడు జరగబోయే బీజేపీ కార్యాలయం ముందు జరగబోయే ధర్నాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.